హలో అంబటే, మాట్లాడడానికి రెడీయేనా? ఏందంబటో, అట్టా బాలయ్య బాబు పాటకు డ్యాన్స్ చేస్తున్నావో? పవన్ దెబ్బకే నువ్వు మెగా హీరోలకు దూరం అయ్యావా ఏందే? సర్లే, కూర్చో, మాట్లాడేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి కూర్చున్నావో, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటర్? హైదరాబాద్ వాళ్ళు డిమాండ్ చేశారు, హైదరాబాద్ వెళ్లిపోయింది, మనం అందరం కూడా దెబ్బతిన్నాము. వికేంద్రీకరణమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని జరగాలి అని చెప్పినటువంటి వేదిక మీద మీరందరూ ఉపన్యాసాలు చెప్పి ఇవాళ పాదయాత్రకి తగుదునమ్మా అని వెళ్లి డప్పులు కొడుతున్నారే, ధర్మమేనా? ఇది నైతికతేనా? వాళ్ళ నైతికత సంగతి తర్వాత అంబటే, ముందు మీరు అమరావతి రాజధానిని మాట మార్చారు కదా, ముందు మీ నైతికత గురించి చెప్పు. భారతీయ జనతా పార్టీ వారిని అడుగుతా ఉన్నా, రేపు మాపు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాడు, ఎక్కడో చోట దొరబడతాడు, నాకు అనుమానమే. దొరబడి నేను దీనికి మద్దతు ఇస్తున్నాను అనేటువంటి మాట మాట్లాడతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు? ఏందంబటు, అట్టా పవన్ అమరావతి ఉద్యమానికి మద్దతు పలకతాడని ముందే భయపడుతున్నావు? ఆయన మద్దతు పలక్క ముందే మీరట్ట భయపెడితే ఎట్టా? ఏమండి పాదయాత్ర ఎవరండి వీళ్ళు? ఒక రైతున్నాయండి, అంత బాగా బలిసిన బాపతి. చూడంబటే, లేడీస్ అట్టా నడివీధుల్లో ఉద్యమం చేస్తుంటే నువ్వేంది వాళ్ళు బలిసి చేస్తున్నారని చెప్తున్నావు? లేడీస్ నట్ట అనొచ్చా? మేము రాజధానికి వ్యతిరేకం కాదు. మేము అమరావతిలో రాజధాని పెడతా అంటే మాకేంటి? మా పక్కన సత్యనపల్లి పక్కన గుంటూరు పక్కన అయితే ఏమిటి? దేశ శ్రేయస్సు అవసరం లేదా? రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదా? ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? తస్సది అంబటే, ప్రజల శ్రేయస్సు కోసం రాజధాని మార్చానంటారేంది? మీరు ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించేవాళ్లే అయితే మూడేళ్లుగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఎట్టా పరిపాలిస్తారో? ఎంత చరిత్ర ఉందా దీనికి? శ్రీబాబు ఒప్పందం ఏమిటి? హైదరాబాద్ రాజధాని కాకముందు నెల్లూరులో రాజధాని పెట్టి శ్రీబాగు ఒప్పందం చేసుకుని ఇవన్నీ జరిగినవి కావా? ఇవన్నీ మర్చిపోతున్నారా చరిత్రలో? చంద్రబాబు నాయుడు గారు ఊహే వాటిని తూసేసి ఏదో ఒక వర్గ ప్రయోజనాల కోసమే రాజధాని అమరావతిలో పెట్టి రియల్ ఎస్టేట్ పీపుల్ ని బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా జరుగుతూ ఉన్నది కదా. అమరావతిలో అన్ని వర్గాలు ఉంటే నువ్వేంది ఒక వర్గమే ఉందన్నట్టు చెప్తున్నావు? ఎన్ని పాదయాత్రలు చేసినా అన్ని ప్రాంతాల ప్రజలు, మూడు ప్రాంతాల ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. మీరు మూడు ప్రాంతాల ప్రజలు మెచ్చుకునే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారా అంబటి? హైదరాబాద్ మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేసామే, ఇవాళ హైదరాబాద్ వెళ్తే బాధేస్తుంది. ఓహో, హైదరాబాద్ చూసి నువ్వు ఫీల్ అవుతున్నావా? మీరు ఫీల్ అయ్యి మాత్రం ఏం చేస్తున్నారో, ఉన్న రాజధానినే చంపేశారుగా. నారాయణ గారు, నారాయణ గారి బంధువు గంటా గారు, ఇంకా కొంతమంది తాబేదారులు, వీళ్ళందరూ కలిసి అసైన్మెంట్ భూములన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, ఎవరైతే ఎస్సీలు బీసీలు ఉన్నారో వారి ఎస్టీలు ఉన్నారో వారి దగ్గర నుంచి పాలన 10 రూపాయలు ఇచ్చేసి రాజేసుకుని వాటన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఇచ్చి అక్కడి నుంచి విలువైనటువంటి ఫ్లాట్లు పొందారే, ఇది స్కామింగ్ కాదా? ఎస్సీ ఎస్టీ మైనారిటీలను, ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసింది కాదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు నిజంగా భూములు ఆక్రమించుకొని ఉంటే మీరు ఇప్పటి వరకు ఎందుకు నిరూపించుకోలేకపోయారు? ఇది ధనికుల రాజధానిగా, డబ్బున్న వాళ్ళ రాజధానిగా క్రియేట్ చేసుకోవడానికి అనేక స్కాములు చేసి ఇవాళ వచ్చి మాకు ఇదే రాజధాని కావాలి. ఏంటి నాకు అర్థం కాదు, రాజధాని ఎక్కడ పోయింది? నిప్పాసుగాల, రాజధానిని ధనిక రాజధాని అంటావేంది? ఆ లక్కన హైదరాబాద్లో కూడా భూమి రేట్లు ఎక్కువగా ఉళ్ళా, అది కూడా ధనిక రాజధాని అంటావా? ఇవాళ రాజధానిగా శాసన రాజధాని అయితే గజం 50,000 అయిపోయింది, 30,000 అయింది, అందరూ సంతృప్తిపడండి. అలా కాదు, మొత్తం ఉత్తరాంధ్రలో ఏం జరగకూడదు, రాయలసీమలో ఏమి జరగకూడదు, అన్ని మాకే రావాలి అనేటువంటి దురాశతో. ఒరే ఒరే ఒరే, అమరావతి వాళ్ళది దురాశ అంటున్నావు? అట్టాంటప్పుడు అప్పట్లో అమరావతి రాజధాని బిల్లుకి మీరు మద్దతు ఎందుకు పలికారు? దురాశతో సొంత లిక్కర్ తయారు చేసి ఏపీలో ఎవరు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారో అందరికి తెలుసులే అంబటే. పాదయాత్రలో మరో గొప్ప అంశం ఉంది, దీంతో పాటు వెంకటేశ్వర స్వామి గారిని, స్వామి వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. ఏమయ్యా మీరంతా దొంగలు, డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు. ఈ వెంకటేశ్వర స్వామిని శ్రీ 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 ఏడుకొండల వెంకన్నని అడ్డం పెట్టుకొని కూడా కుట్రలు చేసే దౌర్భాగ్యులైన మిమ్మల్ని
వెంకన్న కూడా క్షమించడు. ఓహో, అమరావతి ఉద్యమంలో వాళ్ళు వెంకటేశ్వరుని ఫోటో పెట్టుకున్నారని ఫీల్ అవుతున్నావా? ఆ లెక్కన మీ విజయమ్మ కూడా అప్పట్లో బైబుల్తోనే ఓట్లు అడిగిందిగా, దాని గురించి ఏం చెప్తావో? దేవుళ్ళని మీరిద్దరూ రాజకీయాలకు వాడుకుంటున్నారులే. దీనికి తగుదనమ్మని రాజకీయ ప్రయోజనాలు. చంద్రబాబు నాయుడు గారు దీనికి అండ. ఈనాడు ఆంధ్రజ్యోతి స్పాన్సర్డు, ఫ్రంట్ పేజ్ అద్భుతంగా జరిగిపోతుంది, చాలా మంది స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ కథలు చెప్పి ఏదో హైప్ తీసుకొచ్చి ఏదో చేయాలని అనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఒరే, ఆ పత్రికలను కూడా మీకు డబ్బు కొట్టాలని చెప్తున్నారా? ఏందమ్మటే అయ్యన్, ఎవరైనా ఆయనకి వయసు వచ్చింది, బుర్రపోయింది, ఏం మాట్లాడతాడు అర్థం కాదు. బూతులు తప్ప రెండోది మాట్లాడు. బూతులు ఎవరు బాగా మాట్లాడతారో అందరికి తెలుసు కదా. నేను చెప్తున్నా, డయాఫ్రమ్ వాలంటీ నాకు పూర్వం తెలియదు, ఇప్పుడు ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, తెలుసుకుంటాను, ప్రజలకు జవాబుదారీగా ఉంటాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, ఇది నా లక్షణం. ఏందమ్మటు, ఉన్నదొన్నట్టు మాట్లాడతానని నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు? ఆ మొక్క వేరే వాళ్ళు చెప్పాలి కానీ నువ్వే చెప్పుకుంటేట చండాలంగా. వెరీ క్లియర్ గా, క్లారిటీగా ప్రతి అంశాన్ని మేము చెప్తూనే వచ్చాము. మూడు రాజధానులు మా పాలసీ, వికేంద్రీకరణ మా పాలసీ, అధికారం ఒకే చోట ఉండకూడదు, వికేంద్రీకరణ చేయాలి, అభివృద్ధి ఒకే చోట ఉండకూడదు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి, అటు రాయలసీమలోను ఇటు ఉత్తరాంధ్రలోను ఇటు కోస్టలాంధ్రలోను అన్ని చోట్ల సమానమైన అభివృద్ధి చెయ్యాలి. ఓహో, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి మూడు రాజధానులు అంటున్నారా? అట్లాంటప్పుడు గ్రామానికి రాజధాని పెట్టండి అమ్మటి, అప్పుడు ఏపీ మొత్తం అభివృద్ధి ఎంతుల్లా. అంతేకాదు, మీకు అసలు భూములు ఎలా లాక్కున్నానండి? ఆమె పేరు బోయపాటి సుధారాణి, మీకు గుర్తుందా? బోయపాటి సుధారాణి కొట్టండి యూట్యూబ్ లో. మా పొలాలు దౌర్జన్యంగా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు, మా పొలాలు దౌర్జన్యంగా లాక్కున్నాడు పత్తిపాటి పుల్లారావు, మా పొలాలను దౌర్జన్యంగా లాక్కున్నాడు నారాయణ అని తిట్టి పోసినటువంటి సంఘటన మర్చిపోయారా? మీరు కూడా విశాఖలో చాలా మంది భూములు లాక్కున్నారని వీడియోలు వచ్చాయిగా, దాని గురించి ఏం చెప్తావో? చెప్పినంత వరకు చాలుగానే, ఇంకెళ్ళు అమ్మటే. Not to be denied.